తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ధరణి పోర్టల్తో అధికార పార్టీ నాయకులు దోచుకున్నారే తప్ప రైతులను మాత్రం ముప్పు తిప్పలు పెట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలను సరిదిద్దాలనే సూచనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ధరణి పోర్టల్లో సాంకేతిక సమస్యలను పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గాంధీభవన్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ధరణి పోర్టల్ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సుదీర్ఘంగా చర్చించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్బాబు పిఎస్సీ కన్వీనర్ మాజీ మంత్రి షెబ్బీర్ అలీ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కోదండరెడ్డి ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రీతం అద్దంకి దయాకర్ బెల్లయ్య నాయక్ దయాసాగర్ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు